సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే సంస్థ ఇప్పుడు నేను మీకు ఒక ప్రత్యేకమైన పాఠశాలను చూపించబోతున్నాను విశాఖపట్నం అనకాపల్లి జిల్లా చోడవర మండలం రేవల్లో ఉన్నటువంటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇది ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఒకరే టీచర్ ఒకరే స్టూడెంట్ అనమాట రేవల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇప్పటికే స్కూల్ టైమింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మాస్టరు పాఠాలు చెప్తున్నారు బుద్ధిగా కూర్చొని ఎంత చక్కగా నేర్చుకుంటున్నాడో చూడండి మా పాఠశాలలో ప్రస్తుతం ఒక విద్యార్థి మాత్రమే ఉన్నాడండి ఆ పిల్లల మధ్య నుంచి లేచి నా ఇంటికి వెళ్ళిపోయే శక్తి భగవంతుని నాకు కల్పిస్తే చాలు రెండు సార్లు మూసినటువంటి స్కూల్ మళ్ళా మూడో మాట మళ్ళీ మూయడం అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది అండి ఆ పిల్లడు వెళ్ళిపోతే తప్ప ఈ పాఠశాలను మేము క్లోజ్ చేయము అని కరాకంటిగా గవర్నమెంట్ చెప్పిందండి అందువల్ల ఈ అబ్బాయి కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నది ఈ ఒక్క విద్యార్థితో నడపడం అన్నదే మనం అదృష్టంగా భావించాలి ఇలా వెళ్ళిపోతున్నారు అని తెలిస్తే చాలా బాధపడుతుంటాం అమ్మా మేము ఈ పిల్లలు లేకపోతే నాకు జీవితం ఎక్కడిస్తారమ్మా ఏంటండి అసలు స్కూల్లో పిల్లలు ఎవరు లేరు ఒక్క ఒక్క పిల్లాడి కోసం మీరు అంత శ్రమ పడి వస్తున్నారు ఏమైంది అసలు ఎందుకు లేదు ఈ పాఠశాల అండి రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో ఈ పాఠశాల క్లోజ్ చేశారండి ఎందుకంటే అప్పుడు కూడా సేమ్ ఇలాగే పిల్లలు లేక ఒకే ఒక పిల్లలు ఉండడం వల్ల ఆ పిల్లల్ని వేరే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో క్లోజ్ చేసినటువంటి పాఠశాల మరలా నేను రెండు వేల ఇరవై సెప్టెంబర్ మాసంలో ఈ స్కూల్ను తీర్చానండి అంటే ఈ మధ్యలోని రెండు వేల పద్దెనిమిదికి రెండు వేల ఇరవైకి మధ్యలోని కరోనా అనే మహమ్మారి రావడం జరిగిందండి ఈ కరోనా మహమ్మారి సమయంలోని ఈ ఊర్లోని ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో వర్క్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళా తిరిగి కరోనా వల్ల భయంపడి కానీ లేదా కరోనా వల్ల ఈ జాబు అది మనకి లేక పోని కానీ పిల్లలందరినీ ఊరు తీసుకురావడం జరిగిందండి పదిహేను మంది పిల్లల్ని రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో పదిహేను మంది పిల్లల్ని జాయిన్ చేయడం జరిగిందండి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరంలో ఇంకో ఇద్దరు పిల్లలు పెరిగి పదిహేడు మంది అయ్యారండి ఈ ఈలోపు మనం ఎలాగైతే ఏ పిల్లలు అయితే మనం జాయిన్ అయ్యారో ఆ పిల్లలు కరోనా వల్ల జాయిన్ అయ్యారు ఫీజులు కట్టుకోలేక కానీ లేకపోతే దూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్ళు సొంత ఊరు గ్రామంలో ఉండడం వల్ల కానీ ఇలా జాయిన్ అవ్వడం వల్ల కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే ఈ విద్యా సంవత్సరం జూలై ఐదుతో మన విద్యా సంవత్సరం ప్రారంభమైందండి ఈ జూలై ఐదుతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు మా పాఠశాలలో పదిహేడు మంది పిల్లలు ఉన్నారని చెప్పాను కదమ్మా ఆ పదిహేడు మంది పిల్లలు కూడా ముగ్గురు ఆరో తరగతికి వెళ్ళాలి ఇక్కడ మన దగ్గర ఆరో తరగతి లేదు కాబట్టి ముగ్గురు రికార్డ్ షీట్లు తీసుకుని ఆరో తరగతికి వెళ్ళిపోయారు ఇప్పుడైతే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైంది మరల వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చారో ఆ ప్రాంతానికి వెళ్ళిపోవడం అన్నది మొదలు పెట్టారండి మొదలు పెడుతూ ఇలా మా దగ్గర పదిహేడు మందిలో ముగ్గురు ఆరో తరగతికి వెళ్ళిపోవడం వల్ల పద్నాలుగు మంది పిల్లలు ఉండాలి యాక్చువల్గా అయితే ఈ పద్నాలుగు మందిలోని పదమూడు మంది విద్యార్థులు మళ్ళీ రికార్డ్ షీట్లు తీసుకుని వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా కొన్ని కొన్ని వేరే గ్రామాలకి వేరే పాఠశాలకి పూర్వం ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళడం మొదలు పెట్టడం వల్ల మా పాఠశాలలో ప్రస్తుతం ఒక విద్యార్థి మాత్రమే ఉన్నాడండి అయితే ఈ రెండు వేల ఇరవైలో మళ్ళీ తిరిగి పాఠశాల తీర్చుకోవడం వల్ల రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి బాగా పనిచేసి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు బాగా పనిచేయడం వల్ల ప్రభుత్వం వారు తక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా నాడు నేడు కార్యక్రమంలో మన పాఠశాలకు పదహారు లక్షల రూపాయల గ్రాంటు ఈ సంవత్సరం మంజూరు చేయడం జరిగిందండి ఈ ఎప్పుడు ఈ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరంలో మంజూరు చేయడం జరిగింది కానీ మా యొక్క బ్యాడ్ లక్ మా గ్రామం యొక్క బ్యాడ్ లక్ ఎందుకంటే నేను కూడా ఈ పక్కనే ఉన్నటువంటి స్థానిక గవర్ గవర్వరానికి చెందిన వ్యక్తిని కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు ఈ విలేజ్తో అనేక రకాలైనటువంటి సొంతంగా ఫీల్ అయ్యే అనుబంధం ఉన్నది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈ సంవత్సరం కూడా ఇంత డబ్బులు శాంక్షన్ అయినప్పటికీ ఇంత ప్రభుత్వం వారు మా మీద కరుణించి ప్రహారీ గోడ కోసం మూడు లక్షల యాభై వేలు అంటే సుమారుగా ఇరవై లక్షల రూపాయలు పదిహేడు మంది పిల్లలు ఉన్నారని చెప్పి శాంక్షన్ చేసినటువంటి పాఠశాలలో పిల్లలు ఎప్పుడైతే మనకు వెళ్ళిపోయారో ఈ యొక్క పనులు మళ్ళీ ఆగిపోయాయండి ఎందుకంటే పనులు ఆగిపోయడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం వారైతే మన గ్రాంట్ అంటే ఇచ్చారు పిల్లలు ఉన్నారు కాబట్టి మనకు గ్రాంట్ ఇచ్చారు కానీ ఈ యొక్క విద్యా కమిటీ తోటి మేము ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం ఆ తొమ్మిది మంది కమిటీతో ఒక అకౌంట్ ఓపెన్ చేశాం ఆ తొమ్మిది మందిలోని ఐదుగురు పేరెంట్ కమిటీ సభ్యులు ఉంటారు ఈ ఐదుగురు పేరెంట్ కమిటీ తన పిల్లలను తీసుకుపోయినప్పుడు నెక్స్ట్ లావాదేవీలు జరపడానికి కానీ చెక్ యొక్క ట్రాన్సాక్షన్ జరపడానికి కానీ వర్క్ జరపడానికి కానీ ఆ కమిటీ రద్దయిపోయినప్పుడు బ్యాంకులో ఏ రకమైనటువంటి లావాదేవీలు మేము చేయలేము ఒక పిల్లడు లేనప్పుడు ఇంకా మాకు ఎలా ఇవ్వగలరు ఒక పిల్లడే ఉన్నప్పుడు కూడా ఒక ఉపాధ్యాయుడు ఉంచి ఆ పిల్లడు వెళ్ళిపోతే తప్ప ఈ పాఠశాలను మేము క్లోజ్ చేయము అని కరాకండిగా గవర్నమెంట్ చెప్పిందండి నా జగన్ ఉన్నటువంటి మూడో తర చదువుతున్నటువంటి అబ్బాయి మోహిత్ సూర్య అతని పేరు ఇతను మూడో తర చదువుతున్నాడు రెండో నుంచి మూడో తరలికి వచ్చాడు ఇతను తండ్రి గారు మనకి సిఆర్పిఎఫ్లోని శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నారు అతను గవర్నమెంట్ ఎంప్లాయీగా అక్కడ బదిలీ అయింది కాబట్టి రేపు కాళహస్తి వీళ్ళ కుటుంబం కూడా ఈ మాసంలోని ఆగస్టు నెలలో వెళ్ళిపోతారని చెప్పి అప్పుడు మోహిత్ సూర్య యొక్క తల్లి అయినటువంటి సుకన్య గారు నాకు చెప్పారు అందువల్ల ఈ అబ్బాయి వెళ్ళి కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నది అలాగా ఈ అబ్బాయి కూడా వెళ్ళిపోతే మరలా ఈ స్కూలు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు మాసంలో ఏ విధంగా మూతబడిందో ఒక్క విద్యార్థి లేక మరలా తిరిగి ఈ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో కానీ వెళ్ళిపోతే ఈ ఆగస్టులోని మళ్ళీ జీరో విద్యార్థిత అవడం వల్ల ఒక్క విద్యార్థి ఉన్న ప్రభుత్వం నడుపుతుంది కానీ స్కూలు జీరో విద్యార్థి ఉంటుంది నడపడం అన్నది ఏ ప్రభుత్వం అనకన్నా సరే ఇంకా ఈ ఒక్క విద్యార్థితో నడపడం అన్నది మనం అదృష్టంగా భావించాలి ఇవాళ చాలా పాఠశాలలు చాలా స్కూళ్ళు అందుబాటులోకి వచ్చాయి అయినప్పటికీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు ఈ కరోనా కాలంలో మాత్రమే ఈ స్కూల్ని మనం కనబడ్డాయి కరోనా కాలంలోనే దీన్ని ఒక ప్రొటెక్షన్ ఖర్చు చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టేందుకు కరోనా టైంలోని ఫీజు కట్టడం ఎందుకు మనకు సంపాదన కొంతమందికి లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి సంపాదన మనకు లేదు ఇలాగ కూడా మనం నష్టపోతాము అని చెప్పి ఆ కరోనా సమయంలోని ఇప్పుడు మూసివేయడానికి కొంచెం సిద్ధంగా ఉందని బాధ అనిపిస్తుంది మీ కళ్ళల్లో ఆ బాధ తెలుస్తుంది ఎందుకంటే విద్య యొక్క విలువ మీకు తెలుసు కాబట్టి సూరి వాళ్ళ నాన్న గారు వాళ్ళు అంటే శ్రీకాళహస్తి వెళ్ళిపోతున్నామని చెప్పగానే మీకు ఏమనిపించింది ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళ ఉద్యోగ రీతి వెళ్ళినా కూడా ఒక్కగానే ఒక్క స్టూడెంట్ని మీరు ఇద్దరి మధ్య బాండింగ్ ఏంటో కూడా మాకు అర్థం అవుతుంది మేము దూరం నుంచి కారు ఆపి చూస్తుంటే చాలా సీరియస్గా ఇద్దరు చక్కగా పాటలు చెప్తుంటే చక్కగా వింటున్నాడు నేను ఒక్కడే మనకి కాదు నేను ఎప్పుడు కూడా కుర్చీలో కూర్చోనమ్మా నేను నాది ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ అమ్మా ఈ ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్లోనే కూడా అటెండెన్స్ వేసినప్పుడు ఏదైనా రికార్డు రాసినప్పుడు ఏదైనా ఫారం రాసినప్పుడు కింద రాస్తే పాడైపోతుందని గవర్నమెంట్కి ఇచ్చే ఫారం అది కుర్చీలో కూర్చొని రాస్తాను కానీ ఏ రోజు కూడా నేను కుర్చీలో కూర్చున్నది నేను ఎరగనమ్మా ఎందుకంటే నేను చాలా పేదవతరం నుంచి పైకి వచ్చిన వాడిని పేద పిల్లలు అనగానే కొంత అది మనకి తెలుసు అమ్మా ఆ యొక్క ఇది మనకు తెలుసు అందువలన ఏంటంటే నేను ఎప్పుడు కూడా పిల్లల మధ్యన కూర్చుంటాను నేను ఇరవై నాలుగు నేను ఒకటి అనుకున్నానమ్మా నేను రిటైర్ అయిపోయినప్పుడు కూడా ఆ పిల్లల మధ్యలో నుంచి లేచి ఇంకో పది సంవత్సరాలు సర్వీస్ ఉన్నదమ్మా ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఆ పిల్లల మధ్య నుంచి లేచి నా ఇంటికి వెళ్ళిపోయి శక్తి భగవంతుడు నాకు కల్పిస్తే చాలు ఆ పిల్లలకి అలాగే నేను ఫస్ట్ సంవత్సరం నుంచి కూడా ఈ స్కూల్ పిల్లలకి నేను బాగా పాఠం చెప్పి వీళ్ళు బాగుపడితే నా సొంత పిల్లలు బాగుపడతారు అనే ఒక క్రమశిక్షణ తోటి నేను చదువు చెప్పానమ్మా నిజంగా స్టూడెంట్స్ కోసం కన్నీళ్ళు పెట్టుకుంటున్నా మిమ్మల్ని చూస్తున్నామండి సూరి సూరి కూడా ఈ మంతలో వెళ్ళిపోతున్నాడు అని అంటున్నారు మోహిత్ సూర్య అని కదమ్మా నేను ఇంతకుముందు కూడా చెప్పానమ్మా ఏ పిల్లలు వెళ్ళిపోతున్నప్పుడు కూడా మాకు ఇరవై ఐదు సంవత్సరాలు పట్టి రెండు నెలలు నెల రోజుల పాటు భోజనం చేయకుండా ఏడడం నాకు అలవాటమ్మా ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ మా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న బ్యాచ్ల్లో ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మా దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళతో చాలా ఆత్మీయత అనురాగం అనుబంధం మాకు ఇక్కడ ఉంటుందమ్మా ఇలాగ వెళ్ళిపోతున్నారు అని తెలిస్తే చాలా బాధపడుతుంటాం అమ్మా మేము ఈ పక్కనే ఉండటం గౌరవం పక్కన జగన్నాథపురంలో ముప్పై సంవత్సరాలు సాధగారు పని చేశారు మా నాన్నగారు నాన్నగారు మా అమ్మగారు నాన్నగారు కూడా టీచర్గా పని మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళలాగే మనం కూడా పేరు తెచ్చుకుందాం భగవంతుడికి మనం ఈ రకంగా చేస్తే నా పిల్లలకి కొంత న్యాయం చేస్తారు కదా భగవంతుడు చేస్తారు అనే ఉద్దేశం ఒకటినమ్మా మనం ఇల్వలే కదమ్మా బతుకుతున్నాం ఆ పిల్లలు ఇచ్చిన జీతంతోనే కదా నా పిల్లలు నేను పోషించుకుంటున్నాను ఈ పిల్లలు లేకపోతే నాకు జీతం ఎక్కడిస్తారమ్మా అక్కడ నుంచి ఇంకో ప్లేస్ చేస్తారు ప్లేస్ చేయడం గురించి కదమ్మా ఇంకో దగ్గర ఎక్కడ ఎలాగ ఇలాగ అన్ని స్కూల్ ఎలాగైతే రేపు వద్దు నీ ఎక్కడ ప్లేస్ ఉంటుందమ్మా నెక్స్ట్ నాకు పర్లేదమ్మా నా నెక్స్ట్ తరం వాడికి జాబ్ ఎలా వస్తుందమ్మా నా తరం కూడా ఆలోచించాలి కదమ్మా ఇప్పుడు ఇప్పుడు మాకు నా తరం నా నెక్స్ట్ తరం నా ఫ్యూచరు ఇది అందరినీ ఆలోచించినప్పుడు నా బిడ్డల గురించి ఆలోచించినప్పుడు నా దగ్గర చదువుకున్న బిడ్డలు కూడా నెక్స్ట్ తరం అవుతారమ్మా ఇప్పుడు వాళ్ళకి కూడా జాబ్ రావాలంటే మనం ఇలాగ ఏదైనా మంచి స్కూల్ని మనం బాగా డెవలప్ చేసుకుంటే అక్కడ రెండు పోస్టులు పెరుగుతాయి కదమ్మా మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారంటే కనీసం ఒక్క విద్యార్థి కాకుండా ఇంకా ఊర్లో వాకప్ చేసి ఎంత ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు మళ్ళీ ఎవరైనా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారా ఇంత కసరత్తు చేసి ఇన్ని విషయాలు తెలుసుకున్నారు తర్వాత సూర్య ఒకవేళ శ్రీకాళహస్తి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి మాస్టర్ ఒక్కరు ఇప్పటి వరకు అలా నేల మీద కూర్చొని ఒక విద్యార్థి మీ మోహిత్ తన అబ్బాయి కానీ వెళ్ళిపోతే చాలా బాధపడతాను అంత ఇప్పుడు చెప్పాను కదమ్మా చాలా బాధపడతాను అయ్యో మన స్కూల్ వెళ్ళిపోయాడు స్కూలు మూసేస్తున్నారని నాకు ఎక్కువ బాధ కలుగుతుంది అమ్మా ముందు నాకు ఎక్కడికి వెళ్ళిపోయినా ఏ వర్క్ అడ్జస్ట్మెంట్ వేస్తారమ్మా ఎక్కడెక్కు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ వేస్తారు లేకపోతే ఈ జిల్లా పరిధిలో ఏ మండలంలో వేసినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే నేను చాలా ప్రాంతాల్లో పనిచేసాను ఇరవై ఐదు సంవత్సరాలు నేను వర్క్లోని చాలా ప్రాంతాల్లో పనిచేసానమ్మా అందువల్ల ఏంటంటే ఎక్కడ వేసినా నాకు పర్వాలేదమ్మా కానీ అయ్యో ఈ స్కూలు నేను చుట్టూ తిరిగినటువంటి స్కూలు నేను పక్కన ఉన్నటువంటి స్కూలు అవి పోతుందే అనే ఎక్కువ బాధ ఉంటుంది అవుతుంది మాస్టర్ ఈ స్కూల్కి మీరు ఈ స్కూల్లో నేను వచ్చి రెండు వేల పదిహేడులో వచ్చానమ్మా రెండు వేల పదిహేడులో వచ్చి ఒక్క సంవత్సరం పాటు చేయలేకపోయానమ్మా ఈ స్కూల్లో నేను చెప్పాను కదమ్మా రెండు వేల పద్దెనిమిది ఆగస్టులోకి జీరో అయిపోయి వెళ్ళిపోయి నేను వచ్చినప్పటికి ఎనిమిది మంది పిల్లలు ఉండేవారమ్మా ఎనిమిది మంది పిల్లలు మాత్రమే ఈ స్కూల్లో ఉండేవారు ఎనిమిది మంది పిల్లలు ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు ఆగస్టులో నేను వచ్చానమ్మా మళ్ళీ ఆగస్టుకి నేను వెళ్ళిపోయానమ్మా టీచర్ ఉద్యోగం అంటేనే చాలా ఉన్నతమైనది ఒక ముప్పై నలభై మంది పిల్లలు ఉంటే అందులో మెరిట్ స్టూడెంట్స్ పైనే జనరల్గా టీచర్స్ ఫోకస్ కొంచెం ఎక్కువ పెడతారు అలాంటిది మీ అదృష్టమో లేకపోతే వీడి అదృష్టమో తెలీదు కానీ ఒక్కటే ఫోకస్ మీకు మోహిత్ సూరి సో ఉదయం ఎన్ని గంటలకి స్కూల్ ఓపెన్ చేస్తారు ఎన్ని గంటలకి క్లోజ్ అవుతుంది ఈ టైం అంతటినీ ఇద్దరూ ఎలా స్పెండ్ చేస్తారు మా స్కూలు ఎప్పుడూ కూడా టైమింగ్స్ ప్రకారం ఏంటంటేనమ్మా గవర్నమెంట్ ఇచ్చే టైమింగ్స్ ప్రకారం తొమ్మిది గంటలకి ప్రారంభం స్కూలు అంటే మేము మాత్రం ఎప్పుడు కూడా ఉపాధి వాళ్ళు ఇప్పుడు మినిమం పావు గంట ముందు ఉండాలి నేను చెప్పాను కదా మేము ద్వారా నేను ఎప్పుడు గంట ముందు ఉంటానమ్మా అంటే నేను ఎనిమిది గంటలకి స్కూల్కి వస్తానమ్మా వస్తే ఇప్పుడు ఒకే అబ్బాయి అయిపోవడం వల్ల ఇతను కూడా ముందు రావడానికి ఎక్కువగా అవకాశం ప్రయత్నించరు ఎందుకంటే కరెక్ట్గా తొమ్మిది గంటలకి వస్తాడు ఎందుకంటే పాపం అతనికి కూడా ఈ స్కూల్కి వస్తే ఏ రకంగానూ ఊసిపోదు కదమ్మా ఊసిపోవడం వల్ల ఏంటంటే ఒక్కడే ఉండడం వల్ల అతనికి కూడా కొంచెం బోర్డమ్గా ఫీల్ అవ్వకూడదని చెప్పేసి నేనే మధ్య మధ్యలోని బొమ్మలు వేయించడం కానీ సరదాగా ఆడించడం కానీ ఇవి కూడా ఒక అరగంట గంట చేస్తాను ఎందుకంటే ఏకదాటిగా ఒకే పిల్లడికి మనం అంత టైం అంతా చెప్తే అతను బోర్డమ్ ఫీల్ అయ్యి ఇది అవుతుంటాడు అందువల్ల ఏంటంటే అలాగా చెప్తానమ్మా చెప్పిన తర్వాత పన్నెండు పది నిమిషాలకి మనకి లంచ్ అవుతుంది ఆ పన్నెండు పది నిమిషాలకు ఒక్కడే ఒకడే పిల్ల అయినప్పటికి కూడా ఆ లంచ్ కూడా మనం వండిస్తామమ్మా గవర్నమెంట్ మనం అంటే నేను స్కూల్ మాస్టర్గా చెప్తున్నాను గవర్నమెంట్ మనకి లంచ్ కూడా వండిస్తున్నదమ్మా ఈ లంచ్కి ఏంటంటే లంచ్ కోసం అని చెప్పి ఎప్పుడూ ఉన్న వంట మనిషి మూడు వేల జీతం వంట మనిషికి ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఇంత మునుపు ఆ మూడు వేల రూపాయలు ఆ వంట మనిషికి ఇస్తారు ఇప్పుడు కూడా ఇంకంటే ఈ నెలకేదమ్మా స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ఆ జీతం అన్నది వచ్చేలాగా బిల్లు కూడా మన ముప్పై తారీఖు ముప్పై ఒకటి దానికి బిల్లు పెట్టాం వంట మనిషి ఉన్నదమ్మా వంట కూడా వండేసి ఒకటి తెచ్చింది ఆల్రెడీ మనకి వంట కూడా వండేసి తెచ్చిందమ్మా బాబు నాకు కదమ్మా ఓన్లీ పిల్లలకే ఓన్లీ పిల్లలకి ఓన్లీ పిల్లలకి ఆ ఒక్క పిల్లలకి కోసమే రోజు ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు అనుకో మనిషికి వంద గ్రాముల బియ్యం అమ్మ ఇప్పుడు వంద గ్రాముల బియ్యం ఒక్క వంద గ్రాములు ఏసి వండాలన్నమాట వంద గ్రాముల బియ్యం వండాలి ఇది మనకి ఐదు రోజులు ఆరు రోజులు మెయిన్ ఎలాగైతే ఉంటుందో వారానికి ఐదు రోజులు గుడ్డు ఉంటుందమ్మా అలాగే వారానికి మూడు రోజులు చిక్కి ఉంటుంది అలాగే ఇవాళ ఇవాళ ఏంటంటే పులిహారమ్మ ఆ అబ్బాయికి ఆ పులిహోర కూడా చేసే అన్నీ ఒక్కడొక్కడు అన్నట్టు హిస్టరీ క్రియేట్ చేస్తాడు ఎలా చదువుతాడండి అబ్బాయి అబ్బాయి రెండో తరగతి నుంచి వచ్చాడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇతనికి సెవెన్ ప్లస్ అమ్మా సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ మూడో తరగతికి వచ్చాడు మూడో తరగతికి వచ్చాడు కాబట్టి మినిమం ఉన్నటువంటి లెవెల్స్ అన్నింటిని కూడా కొంచెం బాగానే వచ్చాడమ్మా అయితే ఫస్ట్ క్లాస్ వీళ్ళందరూ కూడా కరోనా వల్ల చాలా అతి తక్కువ పీరియడ్ చదువుకున్నారమ్మా ఇందువలన యాభై రెండు రోజులు మాత్రమే కనీసంగా రెండు వందల ఇరవై వర్కింగ్ డేస్ చదవలసిన వాళ్ళు ఓన్లీ ఫిఫ్టీ టూ డేస్ ఫిబ్రవరి మాసం నుంచి ఏప్రిల్ మాసానికి అంతమైపోయిందమ్మా ఆ ఇయర్ అందువలన ఓన్లీ ఫిఫ్టీ టూ డేస్ మాత్రమే అకడమిక్ అకాడమిక్ ఇయర్లో ఒకటదో చదువుకున్నారు మొన్న నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అది కూడా కరోనా టైంలోనే కాబట్టి నూట ఎనభై మూడు రోజులు వర్కింగ్ డేస్ అయ్యాయమ్మా అది కూడా బాగానే చదువుకున్నారు అయితే మనకి కొంచెం ఈ యొక్క పీరియడ్లోని వేసవి కాలంలోని వేసవి సెలవుల్లోని ఇంటి దగ్గర పుస్తకాలు తీసుకోవడం వల్ల కానీ దీనివల్ల కానీ పిల్లలందరూ కూడా అందరూ కూడా ఇవాళ వెనకబడి ఉన్నారమ్మా మొన్న మాకు ఏ స్టేజ్లో ఉన్నారు పిల్లలు అనడానికి లైన్ టెస్ట్ ఒకటి జరిగిందమ్మా ఆ టెస్ట్లో ఏంటంటే అబ్బాయి పర్వాలేదు అనిపించే స్థాయిలోనే అబ్బాయి ఉన్నాడు అమ్మా ఒక బేస్ లైన్ టెస్ట్ కూడా ఇంగ్లీష్ మీద తెలుగు మీద మ్యాథ్స్ మీద జరిగిందమ్మా మ్యాథ్స్లోనే ఏంటంటే ఫస్ట్ నాలుగు యొక్క లెవెల్స్ దాటాడమ్మా అలాగే ఎడిషన్స్ చేయగలుగుతున్నాడు సబ్ట్రాక్షన్ చేయగలుగుతున్నాడు వాడి స్టేజ్కి రెండో తది కదమ్ లెక్క మూడో తది ఇంకా వచ్చాడు కానీ రెండో తది స్టేజే కదమ్మా చేయగలుగుతున్నాడు చిన్న చిన్న గుణకారాలు చేయగలుగుతున్నాడు చిన్న బాగారాలను కూడా చేయగలుగుతున్నాడు మాస్టర్ మీరైతే ఉన్న సెలవులు కూడా వాడుకోవట్లేదు అత్యవసరాలు తప్ప ఒకవేళ మోహిత్ సూర్యు కూడా ఎప్పుడైనా అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటాడా తను కూడా సెలవు పెడితే ఇప్పుడు దాకా అటువంటి పరిస్థితి ఏర్పడలేదమ్మా ఈ యొక్క చెప్పాను కదమ్మా జూలై మాసంలోనే అలాగే ఇతను ఒకటే మిగిలాడు ఇరవై రెండు ఇరవై మూడు వర్కింగ్ డేస్ వచ్చాయి ఇరవై మూడు వర్కింగ్ డేస్లోనే ఇరవై రెండు రోజులు వారి అయ్యాడమ్మా ఆ మొదటి రోజు మనకి ఏంటంటే అప్పటికి ఇంకా స్కూల్ పెట్టినటువంటి రెండో రోజు కాబట్టి ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చారమ్మా అప్పుడు అప్పుడు మనకి ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చారు కాబట్టి ఇప్పుడు దాకా అయితే స్కూలు పిల్లలు లేకపోవడం వల్ల ఆ వేళ మనం మూసేశాము అన్నది లేకుండా ప్రశ్న అయితే ప్రశ్న బాగా చెప్తారా మాస్టర్ పాఠాలు చెప్పడం నువ్వు రోజు వచ్చేస్తావా స్కూల్కి మానకుండా ఎక్కడి నుంచి వస్తావు ఇక్కడ పక్క కొట్టు ఉంటుంది ఆ కొట్టు పక్క మైల్ ఇక్కడేనా కొట్టు ఉంటుంది కొట్టు పక్కన మీళ్ళ మరి డాడీ వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతారంట కదా నిన్ను తీసుకొని మరి అప్పుడు మరి మాస్టరు ఈ స్కూలు ఉండదు కదా మరి ఏం చెప్తావు మరి మళ్ళీ నేను ఈ ఊరు వచ్చినప్పుడు ఈ స్కూల్ కొత్త మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఈ ఊరు వస్తే మళ్ళీ ఈ స్కూల్లోనే చదువుతాను అంటున్నాడు సో మరి ఇది ఫిఫ్త్ క్లాస్ వరకే కదా నువ్వు ఆల్రెడీ ఇప్పుడు థర్డ్ క్లాస్ కదా మరి నీకు స్కూల్ అంటే మాస్టర్ గారు అంటే ఎంత ఇష్టం మూతి మాస్టర్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టమా ఏం చెప్తారు నీకు చదువు కాకుండా ఇంకేం సారు నువ్వు ఏం చేస్తూ ఉంటారు మాట్లాడుకుంటా ఇంకా ఆడుకుంటా ఏం మాట్లాడుకుంటారో ఏం మాట్లాడుకుంటారు కథలు చెప్తారా మాస్టరు